वेलकम बैक टू ई नारदा तेलुगु चैनल। ई नारदा डिटैचेबल स्टैंड उपयोगिंचुकुनी पसुपु तो ईको फ्रेंडली विनायकुडुनु एला अलंकरिंचुकोवच्चो ई वीडियोलो चूसी नेर्चुकुंदाम। तोरणानिकी नालुगु भागालु उन्नायि। ई अलंकरण चेसुकोवडानिकी मनम ओक भागान्नि मात्रं उपयोगिंचुकुंटुन्नाम। అలంకారణ చేసుకోవడానికి మనం స్టాండ్ పొడవుని ఒక కాలు తీసేసి ఇలా తగ్గించుకుందాం। తోరణాన్ని అలంకరించుకోవడానికి నేచురల్ క్లే లేకపోతే ఫ్లోరల్ ఫోమ్ ను తీసుకోండి। క్లే ఆరాక పడిపోకుండా దారం చుట్టుకుందాం। రెండు తమలపాకులు తీసుకుని చివర్లిలా కట్ చేసుకోవాలి। ఆకుల్ను ఇలా ఆపోజిట్ గా పెట్టుకుని మడిచి ఇలా సమానంగా ఉండేలా కట్ చేసి కడ్డీతో ఇలా పేర్చుకోవాలి। ఇప్పుడు అవి తోరణంపై పెట్టుకుందాం। జిల్లడ పూలు ఇలా కుచ్చులుగా మొక్కల్లో పూస్తాయి। మొగ్గలు పువ్వులు రెండు ఉంటాయి। పూసిన పూల మధ్యలో నుంచి మొగ్గను బయటికి తీసుకోవాలి। మూడు మొగ్గలు ఒక కడ్డీతో పేర్చుకుందాం। పేర్చుకుని ఇలా తోరణంపై అలంకరించుకుందాం। టేబుల్ మీద కూడా క్లే పెట్టి ఇలానే అలంకరించుకుందాం। వినాయకుడికి ప్రియమైన గరిక, శ్రేష్టమైన జిల్లేడి పువ్వులు, పచ్చనైన తమలపాకులు, మందారం పువ్వులతో ఎంతో సులభంగా ఆకర్షంగా ఉండేలా అలంకరించుకోవచ్చు। ఈ నారద డిటాచబుల్ స్టాండ్ను ఉపయోగించుకుని ఎన్నో రకమైన అలంకారాలను చేసుకోవచ్చు। మీ ఈ నారద యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి। మా కొత్త కొత్త వీడియోస్ ముందుగా చూడడానికి బెల్ ఐకాన్ నొక్కండి।